హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువర్ష ఈ వీడియోలో నేను మీతో శారీ ఫ్రాక్స్ అండి కిడ్స్కి శారీ ఫ్రాక్ అనమాట చాలా బాగుంటుంది ప్యాటర్న్ వచ్చేసి ఇవన్నీ కూడా టెలిగ్రామ్లో యాడ్ చేస్తున్నాయండి బేబీ అవుట్ఫిట్స్ మీరు ఒకసారి చూస్తే ఐడియా వస్తుంది అండ్ వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి ఇది మా బెస్ట్ సెల్లర్ అని చెప్పొచ్చు అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట బేబీకి అంటే మనకి కంఫర్ట్గా ఉండేలాగా డిజైన్ చేసి అండ్ ఎక్స్టెంట్ ఫోల్డింగ్తో పెట్టి ఉంటుందండి ఇదంతా కూడా స్టిచ్ పార్ట్ అంతా కూడా రివర్స్గా ఉంటుంది అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ ప్యాటర్న్లో సేమ్ ఈ కలర్ కాంబినేషన్లో చాలా ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశామన్నమాట ఇప్పుడు మీరు చూసిన కాంబినేషన్ మెహందీ గ్రీన్ అండ్ బెనారస్ బ్లౌజ్ అనమాట ఈ యొక్క అంతా అంటే బెనారస్ బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా మనకి సెల్ఫ్ వివింగ్ గోల్డ్ జరిగి ఉంటుంది అండ్ వేస్ట్ బెల్ట్ సపరేట్గా వస్తుంది అండ్ బ్లౌజ్ సపరేట్గా ఉంటుంది అండ్ స్కర్ట్ కూడా సపరేట్ ఉంటుంది అనమాట మనకి బ్లౌజ్లో ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంటుంది సైడ్ స్టిచెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది మనం ఒక వన్ ఇయర్ ఎక్స్ట్రా అయితే యూజ్ చేసుకోవచ్చు మ్యానిక్విన్కి వేసిన ఫొటోస్ని కూడా యాడ్ చేస్తామండి ఇది మనం చిన్న ఫ్రిల్లా పెట్టి మనము సైడ్స్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట సేఫ్టీ పిన్తో అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ నుండి అండి బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి శారీ ఇలా ఎండ్ వరకు కూడా ఇలా ఫ్లోర్ లెంత్ వరకు కూడా టచ్ అయి ఉంటుంది అనమాట అంత ఫ్రిల్ అనేది ఉంటుంది అంత లెంత్ ఉంటుంది అండ్ ఫ్రిల్ కూడా మనకి శారీ పన్నా అంటాం కదండి ఆ పన్నాతో ఉంటుంది అనమాట బెస్ట్ కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది బేబీ ఫొటోస్ ఉన్నాయి వేసుకున్నవి అవన్నీ కూడా మీరు చూడండి వీడియో ఎండ్ వరకు చూస్తే ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఏ సైజెస్లో ఉన్నాయి అనేసి మీకు ఐడియా వస్తుందనమాట ఇప్పుడు మనకి సేమ్ ఈ కాంబినేషన్లో సెవెన్ సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి యాక్చువల్గా టెన్ సెట్స్ని డిజైన్ చేసాము త్రీ సెట్స్ సోల్డ్ అవుట్ అనమాట రీసెంట్గా ఈ వీడియో కోసం డిజైన్ చేసిన డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు నేను సైజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ అంతా కూడా స్టిచ్ పార్ట్ అనేది అవుట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి బేబీకి కంఫర్ట్గా ఉండేలాగా స్టిచ్ పార్ట్ అంతా కూడా రివర్స్గా ఉంటుంది షోల్డర్ దగ్గర కానీ అండి ఆమ్ హోల్ దగ్గర అండ్ హ్యాండ్ పార్ట్ దగ్గర అంతా కూడా రివర్స్ స్టిచ్ ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఈచ్ హ్యాండ్ వచ్చేసి మనకి వన్ మీటర్ ఫ్లేయర్ అనేది ఉంటుంది అనమాట ఈచ్ హ్యాండ్ అండి ఇది వన్ మీటర్ ఇది వన్ మీటర్ అలా టూ హ్యాండ్స్ వచ్చేసి టూ మీటర్స్ ఉంటుంది టూ సైడ్స్ మనకి కలిపి ఫోర్ మీటర్స్ వచ్చేసి హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ ఏ ఉంటుందండి ఫ్రిల్ అనేది టూ సైడ్స్ పీక్ వచ్చేసి ఉంటుంది అనమాట చాలా కంఫర్ట్గా ఉండేలాగా ఇది వచ్చేసి రౌండ్ నెట్తో ఉంటుందండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వరకు ఫ్రీలు ఉంటుంది ఇన్ సైడ్ సాటిన్ యూజ్ చేసాము అండ్ వేస్ట్ బెల్ట్లో వచ్చేసి వేస్ట్ దగ్గర మనకి స్టిచ్చెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది అండ్ వేస్ట్ బెల్ట్లో కూడా అలానే ఉంటుంది ఇవన్నీ కూడా నార్మల్గా తీసుకున్న వాళ్ళందరికీ ఐడియా ఉందండి ఫస్ట్ టైం తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేసి క్లియర్గా ఫ్యాబ్రిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈ ప్యాటర్న్లో డిజైన్ చేసేవన్నీ కూడా రౌండ్ నెట్తోనే ఉంటుందండి ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ చూద్దాము సైజెస్ వచ్చేసి ఇది వన్ టూ త్రీ ఇయర్స్ వచ్చి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండి చాలా బెస్ట్ ప్రైస్లో యాక్చువల్గా ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్యాబ్రిక్ పడుతుంది అనమాట ఫినిషింగ్ చూస్తున్నాం కదా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్స్ చేస్తారు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది వన్ ఇయర్ అయితే బర్త్డే ఒకేషన్కి ఫుల్ లెంత్ వస్తుందండి ఆ సైజ్ అవైలబుల్ ఉంది టూ ఇయర్స్ నార్మల్ సైజ్ త్రీ ఇయర్స్ కూడా నార్మల్ సైజులో అవైలబుల్ ఉంది వన్ టూ త్రీ ఇయర్స్ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మీరు ఎవరైనా కూడా ఈ కాంబినేషన్ కావాలి బేబీ ఈ సైజులో సెట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ని తీసుకుని డిస్క్రిప్షన్లో వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు మెసేజ్ చేయొచ్చండి ఇవన్నీ కూడా ఫెస్టివల్ కలెక్షన్స్ అండి సంక్రాంతి అండ్ న్యూ ఇయర్కి డిజైన్ చేసిన ఫ్రాక్స్ అనమాట చూసుకుని మేము వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ సైజెస్ కూడా చూద్దాము టెలిగ్రామ్ లింక్ చూడండి అండి ఫస్ట్ టైం తీసుకోవాలనుకున్న వాళ్ళు కొంతమంది ఐడియా ఉండట్లేదు అనమాట టెలిగ్రామ్ లింక్ చూడండి ఆ అవుట్ఫిట్స్ అన్నీ కూడా చూస్తే మీకు మీడియంగా ఉన్న బేబీకి ఎలా ఉంటుంది లెంత్ అండ్ కొంచెం హెల్దీగా ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది అవుట్ఫిట్ అనేది మీకు కొంచెం ఐడియా వచ్చేస్తుంది అనమాట సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండి ఫోర్ ఫైవ్ సిక్స్ సైజ్ బెస్ట్ ప్రైస్లో అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట కంఫర్ట్గా ఉంటుంది బేబీకి ఏ సైజులో మీకు సెట్ అవుతుంది అనేసి చూసుకుని ఒక్కసారి ఆర్డర్ ప్లేస్ చేయండి ఇవి వచ్చేసి సెవెన్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉందండి సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అనమాట సెవెన్ ఇయర్స్ సైజ్ వరకు తీసుకోవచ్చు మీరు నార్మల్గా వేస్ట్ నుండి ఫ్లోర్ లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చూసాం కదండీ సెవెన్ సైజెస్ అనమాట సెవెన్ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఉన్న కాంబినేషన్ అండ్ సైజెస్ చూద్దాము చాలా బాగుంటుంది ఫినిషింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుని బేబీకి సెట్ అవుతుంది అనుకునే వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇది వచ్చేసి బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట బెనారస్ ఆనంద గ్రీన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి శారీ పార్ట్ అండ్ హ్యాండ్స్ కానివ్వండి రిమైనింగ్ ఫ్రాక్ పార్ట్ అంతా కూడా పర్పుల్ కాంబినేషన్ యూజ్ చేసాము వేస్ట్ బెల్ట్ కూడా మనకి బెనారస్ ఫ్యాబ్రిక్తో వస్తుంది దీనిలో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ అనమాట త్రీ ఇయర్ సైజ్ త్రీ ఇయర్స్ సైజ్కి మీకు సెట్ అవుతుంది బేబీకి కలర్ కాంబినేషన్ బాగుంది అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్ సైజ్ ఒక ఫ్రాక్ అవైలబుల్ ఉంది అండ్ ఫోర్ ఇయర్ సైజ్ ఒక ఫ్రాక్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజెస్ చూద్దాము సేమ్ కాంబినేషన్లో బిగ్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండ్ ప్యాటర్న్ మీకు ఐడియా వచ్చింది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గానే చెప్తానండి చాలా డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి సెవెన్ అండ్ ఎయిటీ ఇయర్ సైజ్ నైన్ ఇయర్ సైజ్కి కూడా తీసుకోవచ్చు థర్టీ టూ సైజ్ అండి సెవెన్ ఎయిట్ నైన్కి సెట్ చేసుకోవచ్చు అనమాట సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అండ్ నైన్ ఇయర్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజెస్ చూద్దాము ఇవన్నీ కూడా మ్యాన్క్విన్కి వేసిన బేబీ పిక్స్ ఉన్నాయండి అవి చూసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు మ్యాన్క్విన్కి వేస్తే మనకు అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అనేసి ఐడియా వస్తుంది కదా అందుకనేసి అవుట్ చూడండి ఇది వచ్చేసి కలనాత అండి మనకి మెరూన్ అండ్ గ్రీన్ మిక్స్డ్గా ఉంటుంది కల్నాత షేడ్ ఉంటుంది ఇక్కడ మనం పర్పుల్ పింక్ అనమాట బ్రైట్ పింక్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బేబీకి వేసినప్పుడు హ్యాండ్ పార్ట్ అనేది ఇంత బ్రాడ్గా వస్తుందండి నార్మల్గా హ్యాంగర్కి ఏంటంటే అవుట్ ఫిట్ మీరు చూడడం కోసమే వేస్తామన్నమాట ఇది ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ సిక్స్ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు బేబీ మీడియంగా ఉంటాయండి నార్మల్ సైజ్ వచ్చేసి ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ బేబీ మీడియంగా ఉంటుంది అనుకునే వాళ్ళు సిక్స్ ఇయర్స్కి సెట్ చేసుకోండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మ్యాన్కిన్కి వేసే ఉన్న ఫోటో కూడా చూడండి నెక్స్ట్ సైజెస్ అండ్ కలర్ కాంబినేషన్స్ చూద్దాము ఇవి స్టిచ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుందండి ప్యాటర్న్ అలా సెట్ చేసి షోల్డర్ పార్ట్ దగ్గర కంఫర్ట్గా ఉండేలాగా బేబీకి ఇవన్నీ కంఫర్ట్గా ఉండేలాగా రివర్స్ స్టిచ్ ఉంటుంది కదా అలా అనేసి స్టిచ్చింగ్ కూడా చాలా టైం పడుతుంది అనమాట టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ ఫస్ట్ బర్త్డే అకేషన్కి బేబీ కొంచెం హెల్దీగా అండ్ హైట్ ఉంటుంది అనుకునే వాళ్ళు సెట్ చేసుకోవచ్చు అండి వన్ ఇయర్కి కూడా తీసుకోవచ్చు నార్మల్ సైజ్ వచ్చేసి టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ నేను వీడియోలో చెప్తున్నాను కదండి క్లియర్గా విని మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజ్ చూద్దాము వన్ ఇయర్ సైజ్ ఫస్ట్ బర్త్డే ఒకేషన్కి చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ కూడా హాఫ్ వైట్ అండ్ మెహందీ గ్రీన్ షేడ్ ఉంటుంది మెహందీ గ్రీన్ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో మనకి వర్క్ ఉంటుందన్నమాట చాలా సాఫ్ట్ ఉంటుంది వర్క్ ప్యాటర్న్ కూడా అండ్ స్టిచ్ అంతా కూడా రివర్స్గా ఉంటుంది కదా బేబీకి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది ఇదంతా కూడా కంప్లీట్గా మనకి శారీ పన్నాతో ఉంటుందన్నమాట ఇది కూడా వన్ ఇయర్ సైజ్ మెహందీ గ్రీన్ అండ్ బ్రైట్ పింక్ ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ కాంబినేషన్ సైజ్ చూద్దాము ఈ ప్యాటర్న్లో ఏ కలర్ అయినా కూడా మంచి బ్రైట్ కాంబినేషన్స్ని డిజైన్ చేసామండి ఏ కలర్ వేసినా కూడా బేబీకి చాలా బాగుంటుంది దానికి ఎలాంటి కలర్ కాంబినేషన్లో లేదు మీరు ఎలా తీసుకోవాలనుకుంటున్నారో చూసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి వన్ టూ త్రీ ఇయర్స్ టూ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి వన్ ఇయర్ టూ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్కి సెట్ చేసుకోవచ్చండి మెహిందీ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి పింక్ మనకి ఆనియన్ పింక్ షేడెడ్గా ఉంటుంది అనమాట పింక్లో చాలా షేడ్స్ ఉంటాయి కదండి ఇది వన్ ఆఫ్ దే షేడ్ అనమాట చాలా బాగుంది కలర్ అయితే మీరు మ్యాన్ క్వీన్కి వేసిన పిక్ ఉంది కదా ఒక్కసారి చూడండి ఇది చిన్న ఫ్రిల్లా పెట్టడానికి కొంచెం లెందీగా పెడతాం అనమాట మీరు సైడ్ నుంచి పెట్టేసి మనకి స్టెప్స్ బ్యాక్ సైడ్కి సెట్ చేసుకోవచ్చు వన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది పర్పుల్ కాంబినేషన్ అండ్ బాటిల్ గ్రీన్ అనమాట కలర్ అయితే చాలా బ్రైట్గా ఉంటుంది అండ్ ఫెయిర్గా ఉంటుంది అన్న బేబీకి సెట్ అవుతుందండి టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ ఆరెంజ్ అండ్ సీ గ్రీన్ షేడ్ ఉంటుందండి కలర్ అయితే చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ అంతా కూడా టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ ఆరెంజ్ అండ్ ఆనంద్ నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము బెనారస్ వచ్చేసి బ్లౌజ్ అండ్ మనకి వేస్ట్ బెల్ట్ పార్ట్ ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా ఆనియన్ పింక్ నెట్ అనమాట వన్ అండ్ టూ ఇయర్ సైజ్కి సెట్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా మంచి మనకి ట్రెడిషనల్ కాంబినేషన్ అనిపిస్తుంది వన్ అండ్ టూ ఇయర్ సైజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జ్ నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజెస్ చూద్దాము నెక్స్ట్ ఎల్లో అండి ఇదంతా ఇప్పుడు గోల్డెన్ ఎల్లో అనమాట మనకి బనారస్ వచ్చేసి ఆనంద్ గ్రీన్ ఉంటుంది గోల్డ్ జరిగితే వివింగ్ ఉంటుంది వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్కి సెట్ చేసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ చూసి బేబీకి ప్యాటర్న్లో అండ్ బర్త్డే ఒకేషన్ థీమ్లో లేదు ఫోటోషూట్స్కి మీకు ఎలా సెట్ అవుతుంది అనుకుంటున్నారో అలా చూసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము యాష్ కలర్ అండ్ ఆరెంజ్ అండి చాలా బాగుంది చాలా క్లాసీ లుక్ అని చెప్పొచ్చు టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ టూ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్కి సెట్ చేసుకోవచ్చు టూ ఫ్రాక్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ మీకు నచ్చింది అనిపిస్తే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ కాంబినేషన్స్ చూద్దాము ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ షేడ్ అనమాట రాయల్ బ్లూ మనకి ఒకటిలో ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ ఫైవ్ ఇయర్స్ అండ్ సిక్స్ ఇయర్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ కలర్ కాంబినేషన్ మీకు ప్యాటర్న్ నచ్చింది అనిపిస్తే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి సేమ్ ప్యాటర్న్ సేమ్ కాంబినేషన్ వేసుకున్న బేబీ ఫొటోస్ వచ్చేసి టెలిగ్రామ్లో ఉన్నాయి మాక్సిమం మేమైతే వరకు టూ ఫిఫ్టీ సే కలర్ కాంబినేషన్స్ని డిజైన్ చేసాము టూ థౌజండ్ ప్లస్ శారీ ఫ్రాక్స్ని డిజైన్ చేసాము కాంబినేషన్స్ అన్ని కూడా చూసుకుని మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్నాం రేడియం పింక్ అనమాట కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ ఉంటుంది ఈ పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది కలర్ సిక్స్ ఇయర్స్ నార్మల్ సైజ్ అండ్ ఫైవ్ ఇయర్స్ బేబీ హెల్దీగా హైట్ ఉంటుంది అనుకునే వాళ్ళు సెట్ చేసుకోవచ్చు అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఈ ప్యాటర్న్ అయితే నచ్చని బేబీస్ ఉండరండి వాళ్ళకి శారీ లాగా వేసుకోవాలి ఇలా చున్నీ స్టైల్గా ఉండాలి అనుకుంటారు కదా వాళ్ళ కిడ్స్ అయితే చాలా బాగా లైక్ చేస్తున్నారనమాట మీరు చూసుకుని సెట్ అవుతుంది బేబీకి అనుకునే వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి వన్ ఇయర్ అండ్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బేబీ హెల్తీగా ఉంటుంది ఓకే టూ ఇయర్స్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది దీనిలో వన్ టూ త్రీ ఇయర్స్ సైజ్ త్రీ ఫ్రాక్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్ అయితే చాలా బాగుందండి లాస్ట్ మనము మాక్సిమం వరకు అయితే సేమ్ కాంబినేషన్లో ఒక ట్వంటీ ఫ్రాక్స్ని డిజైన్ చేశాము వన్ టూ త్రీ సైజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ చెప్పి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఏజ్ని కూడా మెన్షన్ చేయండి అవైలబిలిటీ చెప్పిన తర్వాత మీ కంప్లీట్ అడ్రస్ షేర్ చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ని కూడా షేర్ చేస్తామండి మీరు చూసుకుని మీకు సెట్ అవుతుంది అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ సేమ్ కాంబినేషన్లో ఫైవ్ అండ్ సిక్స్ సైజ్ సేమ్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ బ్లౌజ్ పార్ట్ అండ్ వేస్ట్ బెల్ట్ పార్ట్ ఉంటుంది రిమైనింగ్ నావీ బ్లూ అంతా కూడా హ్యాండ్స్ అండ్ మనకి శారీ పార్ట్ వస్తుంది అనమాట సేమ్ కాంబినేషన్ కూడా ఉందండి ఫొటోస్ అయితే చూడండి నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజెస్ చూద్దాము ఈ కాంబినేషన్ కూడా ఉంది మనకి వీడియోలో చూడొచ్చు టెలిగ్రామ్లో ఉన్నాయండి ఇది కూడా ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ మీడియంగా ఉంటుంది బేబీ అనుకున్న వాళ్ళు సెవెన్ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు నార్మల్గా మేము ఇచ్చే సైజ్ వచ్చేసి ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ అండి సింగిల్ ఫ్రాక్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము ఇది ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ చాలా హెల్దీగా ఉంటుంది హైట్ ఉంటుంది అనుకున్న బేబీకి త్రీ ఇయర్స్ బేబీకి కూడా తీసుకోవచ్చు అనమాట కిడ్స్ ఏంటంటే అందరూ ఒకే మెజర్మెంట్స్తో ఉండట్లేదండి మనం చూసుకుని తీసుకోవాల్సి ఉంటుంది బేబీ హెల్దీగా హైట్ ఉంటుంది అనుకునే అనుకునేవారు నెక్స్ట్ సైజెస్ను తీసుకోండి మీరు రెగ్యులర్గా ఏ సైజెస్ అయితే ఆర్డర్ చేస్తున్నారో బేబీకి ఆ సైజెస్ అయితే తీసుకోండి ఫైవ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్రైట్ పింక్ ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా మనకి నేవీ బ్లూ షేడెడ్గా ఉంటుంది శారీ పాటు చూస్తున్నాం కదండి ఫ్రిల్ అనేది చాలా నీట్గా పెట్టి ఉంటుంది అంటే వాళ్ళు మూమెంట్ ఉన్నా కూడా ఇది జరిగిపోకుండా ఉండడానికి మళ్ళీ ఒక స్టిచ్ వేసి ఉంటుందండి ఫినిషింగ్ మనం మాన్క్విన్కి ఎలా అయితే చూసామో అలానే ఉంటుంది ఎంత అంటే డే మొత్తం ఉంచుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది లుక్ వైజ్గా కూడా ఏ డిఫరెన్స్ ఉండదు అనమాట సే మాన్క్విన్కి వేసినలానే ఉంటుంది ఇంకా బేబీస్కి వేసినప్పుడు ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ చాలా హెల్తీగా ఉంటుంది హైట్ ఉంటుంది అనుకున్న బేబీ చెప్తున్నాను కదా అండి మీరు త్రీ ఇయర్స్కి కూడా సెట్ చేసుకోవచ్చు నార్మల్ ఇచ్చే సైజ్ వచ్చేసి ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ మేము డిజైన్ చేసే వాటిలోనండి వేస్ట్ వేస్ట్ లూజ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లూజ్ ఎక్స్ట్రా అండ్ బ్లౌజ్లో హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా నార్మల్ ఇప్పుడు ఉన్న సైజ్ కంటే కూడా లెహంగాలో ఒక వన్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా పెట్టి డిజైన్ చేస్తాము నార్మల్ మీరు ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఏ సైజ్ తీసుకున్నా కూడా ఎక్స్ట్రా అనేది ఉంటుందన్నమాట ఆప్షన్గా మేము అలా పెట్టి డిజైన్ చేస్తామండి అంటే ఫ్లోర్ లెంత్ ఉండాలి బేబీకి అనేసి మళ్ళీ అందరూ ఒకేలా ఉండరు మీడియం బేబీ నుంచి హెల్దీగా ఉండే వాళ్ళ వరకు అందరికీ కూడా సెట్ అయ్యేలా ఉంటుంది అనమాట ఆప్షన్ అనేది మనకి ఇది లైట్ పర్పుల్ వచ్చిందనమాట బ్లౌజ్ కలర్ కాంబినేషన్ సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్కి కి సెట్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా పర్పుల్ అండ్ మనకి ఆరెంజ్ అనమాట బ్రైట్ ఆరెంజ్ ఉంటుంది ఫోటోషూట్స్ కానివ్వండి బేబీకి అయితే చాలా బాగుంటుంది ఇప్పటివరకు ఈ సేమ్ కాంబినేషన్లో ఒక త్రీ ఫిఫ్టీ సెట్స్ ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశామండి ఇప్పుడు మీరు చూస్తున్న కాంబినేషన్ ఒకసారి చూసుకుని బేబీకి ఇలాంటి కాంబినేషన్ లేదు అని బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఇలా స్క్రీన్షాట్ తీసుకుని మీకు ఏ సైజ్ కావాలి అనేసి మెన్షన్ చేయండి నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజెస్ చూద్దాము దీనిలో మనకి టూ సెట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా మ్యాన్ కి వేస్తున్న ఫోటో ఉంది ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది సెవెన్ ఇయర్స్ లేదు ఎయిట్ ఇయర్స్ అండ్ నైన్ ఇయర్స్ సైజ్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది టెన్ ఇయర్స్కి మనకి టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఎయిట్ ఇయర్స్ అండ్ నైన్ ఇయర్స్ టూ ఫ్రాక్స్ ఉన్నాయి త్రీ సైజెస్కి కు సెట్ చేసుకోవచ్చు బిగ్ సైజ్ వచ్చేసి టెన్ ఇయర్స్ సైజ్ ఉంటుంది టూ థౌజండ్ ఫిఫ్టీ ప్ల చార్జ్ నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజ్ చూద్దాము లాస్ట్ టైం మనం ఇది చాలా ఫ్రాక్స్ డిజైన్ చేసాము డార్క్ పర్పుల్ ఉంటుంది యోగపాటు వచ్చేసి రిమైనింగ్ అంతా కూడా ఆరెంజ్ బ్రైట్ ఆరెంజ్ ఉంటుంది లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ సెట్ చేసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది డీపీలో ఉంటుందండి సేమ్ ఫో వేసుకున్న బేబీ ఫోటో అనమాట మీరు ఒకసారి చూసుకుని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జ్ లెవెన్ టు థర్టీన్ ఇయర్స్ ఈ టూ త్రీ సైజెస్కి సెట్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ మీకు నచ్చింది అనుకునే వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజెస్ చూద్దాము లాస్ట్ ఫ్రాక్ అండి లాస్ట్ టైం మనం ఇది ఫోర్ ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశాము ఇప్పుడు సింగిల్ ఫ్రాక్ అవైలబుల్ ఉంది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ బాగుంది అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు అండి లెవెన్ ఇయర్స్ బేబీ వచ్చేసి హెల్దీగా హైట్ ఉంటుంది అనుకున్న వాళ్ళకే సెట్ అవుతుందండి నార్మల్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ అనమాట ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వరకు తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ మీకు నచ్చింది అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకునే ఏజ్ని కూడా మెన్షన్ చేయండి సింగిల్ క్రాప్టాప్ అవైలబుల్ ఉంది శారీ స్టైల్లో క్రాప్ టాప్ అనమాట కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ నచ్చింది అనుకుంటే ఈ స్క్రీన్షాట్ని డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కి మీ స్క్రీన్షాట్ షేర్ చేస్తే అవైలబిలిటీ చెప్పిన తర్వాత కంప్లీట్ అడ్రస్ షేర్ చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ని కూడా మీతో అప్డేట్ చేస్తామండి టోటల్గా ఒక ఫోర్ టు ఫైవ్ వీడియోస్ అయితే ఉంటుందన్నమాట కలెక్షన్స్ అంతా కూడా చూసి బేబీకి ఎలాంటి కలర్ కాంబినేషన్ అండ్ ఏ సైజెస్లో మీకు నచ్చింది అనిపిస్తే ఆర్డర్ ప్లేస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో అండ్ కిడ్స్ డ్రెస్ డిజైన్స్తో మళ్ళీ మీట్ అవుదాం హ్యాపీ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ